Sinan. Thank you.
తరలి వచ్చిన అశేష జన వాహినికి చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. మీరు రెండు సార్ల పది సంవత్సరాల మీద లక్ష కోట్ల సంపద ఎటుపోయింది. ఈ రాష్ట్ర ప్రజల సంపద అంతా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టి కోటి ఎకరాల సాగు అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పగొడుతా ఉన్నది. అంటే మన లక్ష కోట్ల ప్రాజెక్టు ఇవాళ నీళ్ల పాలైందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. రోడ్లు వేసినారు అంటున్నాడు, ఇంటికి నల్ల అన్నాడు. అయ్యా మిషన్ భగీరథ్ పేరు మీద దోచుకున్నారు. మరి మిషన్ భగీరథ్ ఇంటికి నల్ల వస్తున్నది. మిషన్ భగీరథ్ నీళ్ళు ఎంతమంది తాగుతున్నారు చేతులెత్తండి. మిషన్ భగీరథ్ నీళ్ళు తాగే వాళ్ళంతా బీఆర్ఎస్ కోటేయండి, తాగని వాళ్ళంతా కాంగ్రెస్ కోటేయండి. అలాగే దళిత బంధువు తీసుకున్న వాళ్ళంతా బీఆర్ఎస్ కోటేయండి, తీసుకోని వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయండి. అలాగే బీసీ బంధువు తీసుకున్న వాళ్ళంతా బీఆర్ఎస్ కోటేయండి, తీసుకొని వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోటేయండి. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ కానీ మన పెద్ద బక్రానంగల్ కానీ మొన్న కడెం ప్రాజెక్టు మీద నుంచి వరద పోతే చెక్కు చెదలే. మరి అలాంటిది ఇవాళ కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్టు నిండ ముందుతా ఉన్నది. వరదలు వచ్చినప్పుడు మన విద్యాసాగర్ రావు గారు వారం రోజులు కొడుకులలో వరదలు వచ్చినప్పుడు కనిపించకుండా వేయండు, ఎక్కడ లేదు. ఇవాళ నేను వరదలు వచ్చినప్పుడు మీకు అండగా ఉన్న వాడలు తెలియన నామంతు సహాయము ఏది ప్రతి ఇంటికి అందించడము జరిగింది ఇక్కడ కొడుకుల. అది మీరు అందరూ టీవీలలో చూడడం కూడా జరిగింది. నేను ఆనాడే చెప్పిన ఎక్కడ పోయిన విద్యాసాగర్ రావు గారని. మరి ఇవాళ నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన విద్యాసాగర్ రావు ఆయన కొడుకుని తీసుకొచ్చిండు. కొడుకుని తీసుకొచ్చి కొడుకు కార్యకర్తలు నా ఎంబడి ఉన్నారు, నా ఇక్కడనే ఉంటున్నా, నీళ్ళ యొక్క డిస్కౌంట్ డాక్టర్లను నా ఇస్తలేను. నువ్వు డిస్కౌంట్ డాక్టర్ కాదు, నువ్వు ఒక కమిషన్ డాక్టర్ అని చెప్తా ఉన్నా. పిల్లలు ఎక్కువ చేయించి తక్కువ చేయిస్తున్నావు నువ్వు కమిషన్ డాక్టర్ నువ్వు. అలాగనే ఎందుకంటే మీ నాన్నగారు కమిషన్లు తీసుకున్న అలవాటు ఉంది కాబట్టి మీరు కూడా యశోద హాస్పిటల్ కమిషన్ల కోసం పెద్ద పిల్లేసి తగ్గిస్తూ ఉన్నారు. అంతే తప్ప డిస్కౌంట్ ఎక్కడ కూడా చేస్తలేరు. దయచేసి ఆలోచించండి. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ సభలో చెప్తాడు, పాప మీ సంజయ్ నా కొడుకు లాంటి వాడు నా ప్రాణాలు కాపాడిందట. ఈయన 2009లో ముఖ్యమంత్రి గారు నిరాహార దీక్ష చేస్తే ఈ బాబు చిన్న పిల్లాడు నా ప్రాణాలు కాపాడు. మరి తనకున్న ప్రాబ్లమ్ ఉన్నది లివర్ ప్రాబ్లం, ఈయననేమో వెన్నుపూసడు ఆగిస్తారు. ఇక దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించండి. సంబంధం ఉందా?
మరి ఇలాంటి అబద్ధాలు ఇప్పటి కూడా ముఖ్యమంత్రి గారు మరి ఎలా మాట్లాడుతున్నారో తెలియదు. ఇక రెండోది ఈ ఎమ్మెల్యే గారు ఖాళీ భూములు గతంలో ఇక్కడ రాజేశ్వరరావు గారు చైర్మన్ గా ఉన్నవారు, వారి మరణం తర్వాత ఈ ఎమ్మెల్యే గారు అది ఖాళీ బోర్డు చైర్మన్ అయితే జీవితాంతం ఆ చైర్మన్ పోస్ట్ ఉంటుంది. మరి నేను ఒకటే అడుగుతున్న ఎమ్మెల్యేని, మీకు అంత పద్మశాలీల మీద ప్రేమ ఉంటే ఖాళీ బోర్డు చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు? ఖాళీ బోర్డు చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు పద్మశాలీలకు? ఇవ్వాల ఖాళీ బోర్డు చైర్మన్ తీసుకొని పూడూరులో కోట్ల రూపాయలు విలువైన భూమిని వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలకు దాదాపు 20 కోట్ల భూమిని కోటి రూపాయలకు అమ్మడం జరిగింది. అలాగే మా పెన్షన్లు 4000 రూపాయల పెన్షన్ ఇస్తుంది సోనియా గాంధీ, ఇద్దరు ఉంటే ఆ ఇంట్లో ఇద్దరు ఉంటే 8000 రూపాయలు వస్తున్నది రైతులకు. అలాగే రైతులకు రైతు భరోసా కింద 15000 రూపాయలు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పారు. అలాగే కౌలు రైతులకు 12000 రూపాయలు అదనంగా బోనస్ కింద మీరు వరి పండిస్తే 500 రూపాయలు, అంటే ఇవాళ 2200 వరి ధర ఉంటే 2700కు తప్ప తాను లేకుండా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా చూడారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్ప తాను లేకుండా కల్లాల కాడికి పోయి కొనుక్కునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు హామీ ఇచ్చినారు. ఇంకోటి ఆరోగ్యశ్రీ అమ్మ 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ మీ అందరికీ వర్తిస్తుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ లేదు, డబ్బులు కట్టలే కేసీఆర్, డబ్బులు కట్టకపోతే ఎవరు కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటలేరు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం